సురేందర్ రెడ్డి కెరీర్లో చేసింది తక్కువ సినిమాలే అయిన ఇంపాక్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది మెగాస్టార్ తో సినిమా మంచి సక్సెస్ అయ్యాక కూడా ఇంకా సినిమాల కోసం వెతుక్కుంటున్నారు సురేందర్ అయితే ఈ మధ్య యంగ్ హీరోలతో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపించినా ఆఖరికి స్టార్ హీరోనే ఫిక్స్ చేసుకున్నారు సురేందర్ లాస్ట్ ఇయర్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి లాంటి లార్జ్ స్కేల్ డ్రామా సినిమా చేసి మంచి హిట్ సంపాదించాడు సురేందర్ రెడ్డి ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు సంవత్సరం కావాల్సి వస్తున్నా ఇంకా నెక్స్ట్ సినిమా ఏంటి ఎవరితో ఎప్పుడు లాంటి విషయాలేం అఫీషియల్ గా చెప్పలేదు సురేందర్ రెడ్డి కానీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారన్న న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది సైరా తర్వాత సురేందర్ రెడ్డి రామ్ చరణ్ తో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి అయితే చరణ్ ఇంకా తో బిజీగా ఉండడంతో సినిమా ఫైనల్ అవలేదు చరణ్ తర్వాత అల్లు అర్జున్ కి స్టోరీ చెప్పారు సురేందర్ ఈ స్టోరీ బన్నీకి నచ్చడంతో సినిమా ఓకే చేసుకున్నారు అయితే బన్నీ ఆల్రెడీ పుష్ప సినిమాతో బిజీగా ఉండడంతో ఈ గ్యాప్ లో మరో సినిమా చేద్దామనుకున్నారు సురేందర్ లవర్ బై రామ్ తో సినిమాకు సిద్ధమవుతున్నారన్న న్యూస్ బాగా వైరల్ అయింది రామ్ తో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ తో కూడా సినిమా చేస్తున్నారన్న న్యూస్ బాగా నడిచింది కానీ ఈ హీరోలతో సినిమా మాత్రం ఇప్పటికీ ఫైనల్ అవ్వలేదు అయితే ఇప్పుడు కొత్తగా పవర్ స్టార్ తో సురేందర్ రెడ్డి సినిమా చేస్తున్నారు అన్న న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ బర్త్డే అవడంతో సెప్టెంబర్ ఫస్ట్ న సురేందర్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారన్న ట్వీట్ ని విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్ సురేందర్ తో సినిమా చేయాలంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ తన ముందున్న మూడు ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయాలి ఆ తర్వాత ఇంకా సినిమాలు చేయాలన్న మూడు ఉంటే అప్పుడు సురేందర్ రెడ్డి సినిమా అంటూ ఇండస్ట్రీలో కొంతమంది టాక్ మొత్తానికి సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ యాక్షన్ కాంబినేషన్ చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు